ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మంజరి ముచ్చట్లో ఈ మధ్య నేను వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నాను అంటే ఇక్కడ కంటిన్యూస్గా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందండి ఇంటి దగ్గర సో ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకోసమే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ కన్స్ట్రక్షన్ డిస్టర్బెన్స్ వల్ల అందుకే వీడియోస్ అనేది చేయలేదు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను యాక్చువల్గా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ రెండు చేస్తున్నాను నేను ఈ వాటర్ కలర్ మ్యాజిక్ బుక్ అండి చిక్ లిటిల్ హార్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను నేను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ బుక్ నాకు బేసిక్గా నచ్చడానికి కారణం ఏంటి ఈ బుక్ వల్ల పెయింటింగ్ పిల్లలకి ఎలా ఇవ్వచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను యాక్చువల్గా ఇందులో ఫోర్ షీట్స్ వచ్చాయండి మనకు పెయింటింగ్ చేయడానికి పెయింటింగ్ అంటే బేసిక్గా మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి కలర్ కావాలి కదండి బట్ ఇదేంటంటే మనకు కలర్ అంటే మెస్సీ అనేదే ఉండదండి జస్ట్ వాటర్తోనే పెయింట్ చేయడం అనమాట జనరల్గా నేను వాటర్ కలర్వి కూడా ఇంత ఇంత ముందు ఖుషికి చేపించాను కాకపోతే అంటే వాటర్ ఒక బౌల్లో పెట్టి దానికి ఒక బ్రష్ ఇచ్చి అది పెయింట్ చేయడము అండ్ ఇంకొకటి అలా పెయింట్ చేసిన ప్రతిసారి ఎక్కడైతే పెయింట్ చేస్తున్నామో ఆ షీట్ మొత్తం కూడా వెట్ అయిపోయి ఉండేది అది మళ్ళీ రీయూజ్ చేయడానికి ఉండేది కాదు ఎంత మెస్సీ అవుతుంది చూడండి నేను కింద ఒక బోర్డు పెట్టాల్సి వచ్చింది ఆ వాటర్ అంతా కూడా స్పిల్ అవుతుంది కలర్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది సో చాలా మెస్సీ ఉండేది బట్ ఖుషీకి నేను పెయింటింగ్వి అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇస్తూ ఉంటాను కాబట్టి అది చేపిచ్చేదాన్ని ఇందులో నాకు నచ్చింది ఏంటి అంటే అసలు ఒక పెన్ సింపుల్గా పెన్లో వాటర్ పోసేసి మనం పెయింటింగ్ చేసేసుకోవడమే ఆ వాటర్ అంతసేపు పెయింటింగ్ అవుతుంది పెన్లో వాటర్ అయిపోగానే వాటర్ రీఫిల్ చేసి మళ్ళీ వాడుకోవడమే సో రిపీటెడ్గా వాటర్ నింపుతూ వాడుకోవచ్చు అనమాట ఉంది అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే రీయూస్ చేయొచ్చు అంటే కొద్దిసేపు అయినాక ఆ పెయింట్ మొత్తం మళ్ళీ డ్రై అయిపోయి నార్మల్గా ఫస్ట్ ప్లేన్ షీట్ ఎలా ఉండిందో అలా అవుతుంది సో మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పెయింటింగ్ వేయడానికి ఉంటుంది అనమాట రీయూస్ చేయొచ్చు ఫోర్ డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది టూ ఫిఫ్టీ నైన్కే వచ్చింది ఈ బుక్ నేను ఇంతకుముందు మ్యాజిక్ కలర్వి తీసుకున్నాను నేను చాలా కాస్ట్లీవి తీసుకున్నాను జనరల్లీ నార్మల్గా పెయింటింగ్ బుక్స్ వీటికంటే కంటే కూడా వాటర్ కలర్వి కాస్ట్లీ ఉన్నాయి బట్ ఇది నాకు చాలా రీజనబుల్ అనిపించింది సో నేను ఓపెన్ చేసినప్పుడే ఖుషి చాలా ఎగ్జైట్ అయిపోతాను చేస్తూ ఉండేది సో మీరెవరన్నా పిల్లలకి పెయింటింగ్ అంటే మెస్సీ అని ఆలోచించి అంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్కి వాళ్ళు ఎక్కడ పూసుకుంటారు అలా టెన్షన్ పడుతూ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ మళ్ళీ కలర్స్ కూడా సేఫ్గా ఉన్నవి కావాలి చైల్డ్ సేఫ్ కలర్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అట్లా కాకుండా రీజనబుల్ ప్రైజెస్లో పిల్లలు పెయింటింగ్ అనేది ఎంజాయ్ చేసేలాగా అండ్ అది కూడా రిపీటెడ్గా ఎంజాయ్ చేసేలాగా అంటే రీయూస్ చేయొచ్చు మళ్ళీ సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది అందుకోసమే పేరెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్న దాంతో నేను ఇది షేర్ చేస్తున్నాను మినిట్స్ సన్కి పెడితే ఈజీగా నార్మల్కి వస్తుంది అన్నారు బట్ సన్కి ఎక్స్పోజ్ చేయకుండా నార్మల్గా వదిలేసినా కూడా వస్తుంది ఇందులో ఏంటి అంటే అసలు వాటర్ స్పిల్లింగ్ ఛాన్సే లేదు అండ్ కిందకి కూడా లీకేజ్ లేదు ఎందుకంటే థిక్ షీట్స్ ఉన్నాయి సో పెయింటింగ్ వేసేసామా అది డ్రై అయిపోయిందా మళ్ళీ నార్మల్గా వచ్చిందా మళ్ళీ పెయింటింగ్ వేసామా ఖుషీకి ఏంటి అంటే అసలు అది కలర్ మిస్ అవుతుంటుంది మ్యాజిక్ లాగా మళ్ళీ అది పెయింటింగ్ చేయాలి ఎస్పెషల్లీ ఖుషీకి గ్రీన్ చాలా ఇష్టం అనమాట సో తను మెయిన్గా లీవ్స్ అవి ఎక్కడ గ్రీన్ వచ్చిందో చూసుకొని అవి వేస్తుంది అది కలర్ పోతుందని మళ్ళీ అది వేస్తుంది ఎంతసేపు రిపీటెడ్గా చేస్తూ ఉండిందో ఇక్కడ నేను ఒక్క జాగ్రత్త చెప్తాను పిల్లలు నార్మల్గా పెయింట్ చేస్తు ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి యాక్చువల్గా నేను వీడియో కోసం అంటే ఫాస్ట్గా వేసేసి అది ఎలా అబ్జర్వ్ అవుతుందో చూద్దామన్న దాంట్లో కొంచెం రఫ్గా హ్యాండిల్ చేశాను అనమాట సో దాని మీద ఒక లేయర్ లాగా ఉందన్నమాట షీట్ మీద వైట్గా ఒక లేయర్ లాగా ఉంది దానివల్లే మనం పెయింటింగ్ వేసినప్పుడు కలర్ వస్తుంది అండ్ తర్వాత మళ్ళీ అబ్జర్వ్ అయిపోతుంది ఎప్పుడైతే ఆ వైట్ది లేయర్ వెళ్ళిపోతుందో అక్కడ కలర్ అనేది అంతే ఉండిపోతుంది అనమాట సో మళ్ళీ నార్మల్గా రిపీట్ చేసేలాగా నార్మల్కి రావట్లేదు అనమాట ఒక్క జాగ్రత్త చూసుకోండి దీన్ని మనం రిపీటెడ్గా యూస్ చేసుకోవచ్చు అండి అంటే మనం ఈవెన్ జర్నీస్కి కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఎటువంటి మెస్ లేకుండా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి బట్ మనకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదండి వాళ్ళు ర్యాండమ్గా పంపిస్తారంట నాకు పంపించింది మికీ మౌస్ థీమ్లో ఉన్నది పంపించారన్నమాట సో సింగిల్ షీట్ కాకుండా ఫోర్ డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ డిఫరెంట్ పెయింటింగ్స్వి అది అబ్జార్బ్ అయిపోయి మళ్ళీ నార్మల్కి వస్తున్న కొద్దికి వాళ్ళకి వేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఎంగేజింగ్ చాలా టైం ఎంగేజ్ అయిందంటే ఆ రోజు నేను చెప్పాను కదండి ఆ వైట్ పెయింట్ అనేది పోతే కలర్ అలానే ఉండిపోతుంది అనమాట మిగతాదంతా చూడండి సెట్ అయిపోయింది మళ్ళీ నార్మల్కి వచ్చింది ఫస్ట్ ఎలా ఉండిందో అలా కానీ అక్కడ మాత్రం ఒక గ్రీన్ స్పాట్ ఉంది చూడండి ఆ వైట్ పెయింట్ పోయినందుకు ఇంకా అది అక్కడ మనకు నార్మల్కి రాలేదన్నమాట మిగతా ఏరియా చూడండి నార్మల్కి వచ్చేసింది సో మళ్ళీ మనం పెయింట్ చేసుకోవచ్చు అనమాట అలా ఆ పైన ఉన్న వైట్ లేయర్ పోకుండా ఉన్నంతసేపు మనం ఇది రీయూజ్ చేసుకోవచ్చు అనమాట సో చాలా ఎంగేజింగ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు పిల్లలకి ఖుషీ జరవచ్చు మార్నింగ్ ఈవినింగ్ నైట్ కూడా ఆల్మోస్ట్ అలసిపోయింది బట్ మేము లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బుక్ పట్టుకొని అది పెయింటింగ్ చేస్తూనే ఉండింది అనమాట సో నాకు చాలా బాగా అనిపించింది ఎవరైనా పేరెంట్స్ పిల్లలకి మెస్ లేకుండా కలరింగ్ యాక్టివిటీ చేయాలి అంటే మంచి ఆప్షన్ సో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి మ్యాజిక్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్తో ఉన్న కలరింగ్ యాక్టివిటీ కాబట్టి డెఫినెట్గా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ట్రై చేయండి నేను ఇది అమెజాన్లో కూడా చెక్ చేశానండి టూ ఎయిటీ ఫైవ్ ఉంది ప్రైజ్ బట్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇదే టూ ఫిఫ్టీ నైన్ కి వచ్చిందండి డెఫినెట్లీ వర్త్ బింగ్ అని ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి మంజరి ముచ్చట్లు